हेलो वेलकम टू माय चैनल पूजा किचन एंड व्लॉग्स मंची स्नैक आइटम मीतो शेयर चेसुकोबोतुन्नानु अदे अरटिकाय तो वडलु रेगुलर गा अरटिकाय तो बज्जील कानी पुलुसु कर्री इला चेसुकुंटाम कानी वडलु एप्पुडू चेसुकोलेदु कदा ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. అసలు అరటికాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని తినేస్తారు, అంత బాగుంటుంది ఈ స్నాక్ ఐటెం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియో మీరు చూడొచ్చు. ముందుగా అరటికాయని ఇలా హాఫ్ కట్ చేసుకొని ఉడికించి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా రెండు ముక్కల కింద కట్ చేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది. ఇలా కట్ చేసుకున్న అరటికాయని తొక్క తీసేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఇవి మూడు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం నానబెట్టిన శనగపప్పు. ఇలా నానబెట్టిన శనగపప్పు యాడ్ చేయడం వల్ల అవి ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు క్రిస్పీగా ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా జీలకర్ర పొడి, కారం, టేస్టికి సరిపడా సాల్ట్, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా చాట్ మసాలా కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అసలు ఇందులో అరటికాయ యాడ్ చేసినట్టు కూడా ఫ్లేవర్ తెలియదండి, అంత బాగుంటుంది. అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు, తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్స్ శనగపిండి యాడ్ చేసుకోవాలి, అలాగే 2 స్పూన్స్ వరిపిండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ సరిపోతుంది, కావాలి అంటే ఒక 2-3 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, నేను ఇందులో వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదు, కావాలి అంటే మీరు ఒక 2-3 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా మిక్స్ చేసుకుంటే ముద్దలాగా ఫామ్ అవ్వాలి. ఇప్పుడు వీటిని వడల షేప్లో ఒత్తేసుకొని అన్నీ పెట్టేసుకోవాలి పక్కన. ఇలా మీకు నచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకొని పెట్టేయాలి. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలు యాడ్ చేసుకోవాలి. ఇది ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయకూడదు, హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైనంతా మాడిపోతుంది, లోపల పచ్చివాసన వస్తుంది. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా కలర్ వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవడమే, హాట్ హాట్గా టీతో పాటు సర్వ్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. అరటికాయ వడలు వేడివేడిగా రెడీ అయిపోయాయి. పైన కొంచెం చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకొని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోదు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ చేయడం కూడా మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.